కార్తీక పురాణం 21వ భాగం. ఇట్లు యుద్ధమున పురంజయుని చూసి యుద్ధప్రవీణులైన ఆ రాజులు కోపరక్తాక్షులై శస్త్రములతోనూ అస్త్రములతోనూ బాణములతోనూ వాడి అయిన గుదియలతోనూ ఇనుపకట్ల లాఠీకర్రలతోనూ హస్తాయుధములైన గుదియలతోనూ కత్తులతోనూ బల్లాతకములతోనూ పట్టసములతోనూ రోకళ్లతోనూ శూలములతోనూ తోమరములతోనూ కుంభాయుధములతోనూ గొడ్డళ్లతోనూ కర్రలతోనూ ఆయుధముల విక్షేపములతోనూ యుద్ధము చేసిరి. గుర్రపు రౌతులతో గుర్రపు రౌతులు, ఏనుగులు ఏనుగులతోడను, రతికులతో రతికులు, కాల్పంటులతో కాల్పంటులు, శూరులతో శూరులు అనేక క్రూర వాక్యములు పలుకుచు యుద్ధము చేసిరి. ఓ అగస్త్య మునీంద్ర, అంతలో కాంబోజ మహారాజు వస్త్రాదులను పదలపరిచి కట్టుకొని కవచమును ధరించి పరాక్రమించి మంచి రథమెక్కి ధనుర్బాణములను ధరించి కోలాహాల ధ్వని చేయుచు వడిగా పురంజయుని వద్దకు వచ్చి 300 బాణములను వేసెను. ఆ బాణములు పోయి పురంజయుని ఛత్రమును ధ్వజమును రథమును నరికినవి. తరువాత కాంబోజుడు కొన్ని బాణములతో పురంజయుని కొట్టి 5 బాణములతో పురంజయుని రథము యొక్క తురగములను చంపెను. తరువాత పురంజయుడు కూపించి ఇంద్రుడు వలె విక్రమించి భుజాస్ఫాలనము చేసి నారి బిగించి బ్రహ్మమంత్రములతో 10 బాణములను ప్రయోగించి కాంబోజుని హృదయమందు కొట్టెను. పురంజయుని బాహుబలము చేత వేయబడిన ఆ బాణములు సర్పముల వలె పోయి కాంబోజరాజు హృదయమును భేదించి నెత్తురును త్రాగి తృప్తులై భటుల వద్దకు పోవుటకు ఇష్టపడలేదు. సరిగ్గా రొమ్ములో గుచ్చుకున్న బాణములను కాంబోజుడు హస్తముతో లాగి ఆ బాణములనే ధనస్సునందు గూర్చి పురంజయునితో ఇట్లనియెను, క్షత్రియ వినుము, నీచే వేయబడిన బాణములను తిరిగి నీకే ఇచ్చేదను. నేను పర్ల సొమ్మునందు ఆసక్తి కలవాడను కాను. ఇట్లు పలికి కాంబోజుడు బాణములను విడువగా అవి వచ్చి పురంజయుని సారథిని ఛత్రమును వాని ధనస్సును త్రుంచినవి. పురంజయుడు మరి ఒక ధనస్సును గ్రహించి నారిగట్టి రిక్కలతో కూడిన బాణములను పుచ్చుకొని ధనస్సుకు చేర్చి నారిని చెవి వరకు లాగి కోపముతో కాంబోజునితో ఇట్లనియెను, రాజా, శూరుడు వౌధువు కాని యుద్ధమందు ధైర్యముతో నుండుము. నా చేత కొట్టబడిన బాణములను నాకే తిరిగి ఇచ్చినావు. నీ వంటి నీచులకు ప్రతిదాన విధి తెలియునా? నేనిప్పుడు నీకు వేరు బాణములను 20 ఇచ్చుచున్నాను. ఇట్లు పలికి పురంజయుడు బాణములను విడిచెను. ఆ బాణములు గురిగా కాంబోజుని కవచమును త్రుంచి వక్షస్థలమును భేదించి దూరము పోయినవి. అప్పుడు భయంకరమైన యుద్ధము జరిగెను. సైనికులు అన్యోన్య శరాఘాతముల చేత భుజములు తెగి బాహువులుడి పాదములు మొండెములై మెడలు విరిగి భూమియందు పడిరి. అన్యోన్య శరాఘాతముల చేత ఏనుగుల తొండములు తెగినవి, గుర్రముల తోకలు తెగినవి, కాల్పంటులు హతులైరి, రథములు చక్రములతో సహా చూర్ణములాయెను. కొందరు తొడలు తెగి నేలపడిరి, కొందరు కంఠములు తెగి కూలిరి. బాణముల చేత శరీరమంతయు గాయములు పడిన ఒక భటుడు ధనస్సును ధరించి నారి బిగించి అన్యభటునితో ఇట్లనియే, తిరుగు, వెనుకకు తిరుగు, నా ముందుండు ఉండుము, నీ వీపును నాకు చూపకుము, నీవు శూరుడవు కదా, ఇట్లు చేయవచ్చునా? ఓ ముని, ఇట్టి నిష్ఠూరములగు మాటలను విని ప్రతిభటుడు ధనుర్భాణములను ధరించి ధనువు టంకార ధ్వని చేయుచు సింహగర్జనములను చేయుచు బహునేర్పుగా బాణములను ప్రతిభటుని మీదికి ప్రయోగించెను. ఆకాశమందుండి చూచడి దేవతలు బాణములు తునీరముల నుండి తీయుటను అనుసంధించి వేయుటను గుర్తించలేరైరి. బహునేర్పుతో బాణములను వేయుచుండిరి. ఆ యుద్ధమందు సూదిదూరు సందు లేకుండా బాణవర్షము కురిసెను. ఇట్లన్యోన్యము శూరులను భటులను బంగారపు కట్లతో కూడినవియు స్వయముగా వాడి అయినవియు సానపెట్టబడినవియు
స్వనామ చిహ్నితములుగా అయినయు అర్ధచంద్ర బాణములతోను ఇనుప నారాచములతోను ఇనుప అలుగులు గల బాణములతోను ఖడ్గములతోను పట్టసములతోను ఈటెలతోను కొట్టుకొనిరి. గుర్రపురౌతులు కొందరిని చంపిరి. గుర్రపురౌతులను ఏనుగుబంట్లు చంపిరి. రతికులు కాల్పంట్లను చంపిరి. కాల్పంట్లు రతికులను చంపిరి. ఇట్లు తొడలు భుజములు శిరస్సులు అంగములు తెగి హతులై చచ్చిరి. అచ్చట నెత్తురుతో ఒక నది ప్రవహించెను. ఆకాశమందు మేఘాచ్ఛాదితలైన అప్సర స్త్రీలు వచ్చి చూసి వీడు నావాడు వీడు నావాడని పలుకుచుండగా శూరహతులైన శూరులు యుద్ధమందు మృతినొంది దివ్యాంబరధారులై విమానము నెక్కి దేవతలు సేవించుచుండగా స్వర్గమునకు పోయెను. యుద్ధమందు హతులైన వారు సూర్యమండలమును భేదించుకొని దేవస్త్రీలతో కూడుకొని గంధర్వాప్సరసల చేత కొనయాడబడుచు స్వర్గమునకు పోవుదురు. కాంబోజుడు మొదలగు రణకోవిదులైన శూరుల చేతను ఇతర రాజుల చేతను సుభటుల చేతను చాలా భయంకరమైన యుద్ధమునకు అందరికీ ఒళ్ళు గగుడ్ పొరిచినది. ఇట్టి యుద్ధమందు పురంజయుడు ఓడిపోయి సపరివారముగా సాయంకాలమందు పట్టణమున ప్రవేశించెను. రాజులను యుద్ధభూమిని వదిలి కొంచెము దూరములో డేరాలు వేయించి వాటి అందుండిరి. యుద్ధభూమి భూతప్రేత పిశాచ బేతాళములతోడను నక్కలతోడను రాబందులతోనూ గద్దలతోనూ మాంసాశనులతోనూ ప్రకాశించుచుండెను. కాంబోజరాజునకు 13 అక్షౌహిణీల సేనయున్నది. 3 అక్షౌహిణీల సేన హతమైనది. పురంజయుడు తాను యుద్ధమందు ఓడుటకును తన రాజ్యము శత్రురాజుల చేత ఆక్రమింపబడుటకును చింతించుచుండెను. ఇట్లు చింతించుచు ముఖము వాడిపోయి చింతచే ఏమియూ తోచకున్న పురంజయునితో సమస్త విద్యాపారంగతుడైన సుశీలుడను ఒక పురోహితుడు ఇట్లు పలికెను. ఓ రాజా, శత్రుబృందముతో సహా వీరసేన మహారాజును జయించగోరితినేని విష్ణుమూర్తి సేవ చేయుము. ఇప్పుడు కార్తీక పూర్ణిమ, నిండు పూర్ణిమ, కృతికా నక్షత్రముతో కూడినది కాబట్టి ఇది అలభ్యయోగము. ఈ కాలమందున్న పుష్పముల చేత హరిని పూజింపుము. విష్ణు సన్నిధిలో దీపములు పెట్టుము. హరిముందు గోవింద నారాయణ మొదలైన నామములను పాడుచు నాట్యమును చేయుము. సుశీలుడిట్లు చెప్పెను. కార్తీక వ్రతమును ఆచరించిన చేత హరి తన భక్తులను ఆపత్తులు లేక రక్షించుట కొరకు తన 1000 అరలు గల విష్ణుచక్రము పంపును. కార్తీక మాసమందు చేసిన పుణ్యమహిమను చెప్పుటకు తరము కాదు. నీ అధర్మ ప్రవర్తన వలన అపజయము కలిగినది. ఇక ముందు సత్ప్రవర్తన పరుడవు కమ్ము. అట్లయినా కొనియాడదగిన వాడవు అవుదువు కాక. ఓ రాజా, కార్తీక వ్రతమాచరింపుము. హరిభక్తుడవు కమ్ము. కార్తీక వ్రతము వలన ఆయువు, ఆరోగ్యము, సంపదలు, పుత్రులు, ధనవృద్ధి, జయము కలుగును. నా మాట నమ్ముము, త్వరగా చేయుము. ఇది కార్తీక పురాణం 21వ అధ్యాయం సమాప్తం.